We'll continue exercise 1. Okay. Right. We'll continue exercise first exercise. 39 complete and last class also. Sir, children. 48 children. The bag contains 3 red balls. 3 red balls, 7 white balls, and 4 black balls. 3 are brown. 3 are brown. అంటే ఎన్ని బాల్స్ ఉన్నాయి సార్ బ్యాగ్లో? 3 + 7 + 4 అంటే 14 బాల్స్ కూడా నుంచి 3 ఆర్ డ్రా. సో కండిషన్ ఇస్ ద ప్రాపర్టీ దాట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్ కలర్. ఓకే, సో ఇప్పుడు ఎన్ ఆఫ్ ఎస్ ఎంత అవుతుంది? ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 14 C3. ఈ ఈక్వల్ టు ఆల్ 3 బాల్స్, all three balls are same color, same color. అంటే 3 రెడ్ కావచ్చు, ఆర్ వైట్ కావచ్చు, ఆర్ బ్లాక్ కావచ్చు. ఓకే, సో ఎన్ ఆఫ్ ఈ ఈక్వల్ టు 3 C3 ఆర్ 7 C3 ఆర్ 4 C3 ఎనీ అదర్ కలర్స్. దెర్ఫోర్ T of E equal to 1 + 7 C3 and then 7 × 6 × 5 × 3 factor. 3 × 6 = 35 + 4 C3 and 4 40 × 13 × 12 × 3 factor అంటే 6. ఈ 6 ఇందులో 2 times క్యాన్సర్, ఇది 20 times క్యాన్సర్, ఇది 7 times 10 times క్యాన్సర్ ఈక్వల్ టు 10/7. 13 అంటే 70 + 21 = 90. ఇది 48. చూడండి ఒకసారి ఏం చేశాను, 3 రెడ్ బాల్స్ దానిలో 3 రెడ్ బాల్స్, 7 వైట్, 4 బ్లూ బాల్స్ ఉన్నాయి. 3 బాల్స్ ఆర్ బ్రౌన్ అంటే టోటల్ బాల్స్ 14 నుంచి 3 డ్రా చేయడం అంటే ఎన్ఎఫ్ఎస్ ఈక్వల్ టు 14 C3. ఈవెంట్ ఏంటి, ఆల్ 3 బాల్స్ ఆర్ సేమ్ కలర్, సేమ్ కలర్ సేమ్ రెడ్ బాల్స్ కావచ్చు ఆర్ వైట్ బాల్స్ కావచ్చు ఆర్ బ్లూ బాల్స్ కావచ్చు. సో 3 C3 + 7 C3 + 4 C3 వాల్యూ ఎంత అంటే 40. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ దట్ ఈస్ 10/91. ఓకే, సి ద నెక్స్ట్. 4 పర్సన్స్ ఆర్ చూసిన్ అట్ ర్యాండమ్ ఫ్రమ్ ఎ గ్రూప్ ఆఫ్ 3 men, 2 women, 4 children. దెన్ ద ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ దెమ్ ఆర్ చిల్డ్రన్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సార్ అవైలబుల్ పర్సన్స్? 4 persons are chosen. 3 men, a group of 3 men. Two women. And 4 children. Total. 3 + 2 + 4 = 9. 9 people. Ravi Chadda, how many are brown? How many are chosen? The property that 4 persons are chosen. 4 persons are chosen. Therefore, N of S equal to 9 C4. What is the event E? out of 4 exactly 2 are children. అంటే చిల్డ్రన్ ఇద్దరినే తీసుకోవాలి, రిమైనింగ్ 2 ఈచ్ అయినా తీసుకోవచ్చు లేదా సేమ్ గ్రూప్ నుండి ఒక్కొక్కరిని తీసుకోవచ్చు.
when of E equal to children and one actually four not four less than self child and remaining two law idro man teeskochu idro man teeskochu or idro woman kavachu or one man each 3c1 into 2c1 అంటే ఎంత అవుతుందో చూద్దాం. 6 × 3c2 అంటే 3 × 3 × 1 = 3 ప్లస్ దిస్ ఈస్ 1 × 1 = 6 × 10 60 అయితే9 × 18 × 7 × 6 × 24 8 × 3 × 10 × 3 × 2 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10 × 10
వస్తుందని రంగు వస్తుంది. వచ్చాయి వచ్చాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూడంటే ద బాక్స్ 25 టికెట్స్ ఆర్ దర్. ఇఫ్ 2 టికెట్స్ ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్ దెన్ ద ప్రాబిలిటీ దెన్ ద ప్రోడక్ట్ ఆఫ్ దర్ నెంబర్స్ ఇస్ ఈవెన్. ఈవెన్ రావాలంటే ఏం చేయాలనుకున్నాం ఇందాక, వన్ నెంబర్ షుడ్ బి ఈవెన్. 25లో ఈవెన్ ఒకటి ఒకటి ఆడ్ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఇందులో మొత్తం నెంబర్స్ ఆడ్ నెంబర్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. ఈవెన్ నెంబర్స్ టికెట్స్ 12 ఉన్నాయి. 12C1 × 13C1 / 25C2 వేస్తే వచ్చేస్తుంది. ఒకటి ఆడ్ సెలెక్ట్ చేయాలి, ఒకటి ఈవెన్ సెలెక్ట్ చేయాలి. ఇంతకుముందు చేసిన ప్రాబ్లమే. అక్కడ హోల్ నెంబర్స్ 20లో 10 ఈవెన్ 10 ఆడ్ ఉన్నాయి. ఇక్కడ 13 ఆడ్ 12 ఈవెన్ ఉన్నాయి. 1 ఈవెన్ 1 ఆడ్ సెలెక్ట్ చేయాలి. 13C1 × 12C1 / 25C2 వేస్తే గెట్ ద ఆన్సర్. 43 చూడండి. ఇన్ ఎ క్లాస్ ఆఫ్ 12 గర్ల్స్ అండ్ 18 బాయ్స్ అంటే టోటల్ 30 స్టూడెంట్స్ ఉన్నారు. 2 ఆర్ చూసిన ర్యాండమ్. సో ఎన్ ఆఫ్ సీట్ టు 30C2. వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ బోత్ ఆఫ్ దమ్ ఆర్ గర్ల్స్? బోత్ ఆఫ్ దమ్ ఆర్ గర్ల్స్ అంటే 12C2 / 30C2. వెరీ క్లియర్ డైరెక్ట్లీ. ఓకే, ఓన్లీ గర్ల్స్ ఏ తీసుకోవాలంటారు రైట్, ఎందుకంటే బాయ్స్ క్లాస్ కాబట్టి రైట్. ద వర్డ్ కన్సిస్ట్ ఆఫ్ 11 లెటర్స్ ఇన్ దట్ 7 కన్సనెంట్స్ 4 వవెల్స్. 2 లెటర్స్ ఆర్ చూసిన ర్యాండమ్. సో అవుట్ ఆఫ్ 11 2 ఆర్ చూసిన ఎన్ ఆఫ్ సీక్వెంట్ ఎంతండి? 11C2. ఓకే రైట్. ప్రాబిలిటీ దట్ ఆల్ ఆఫ్ దమ్ ఆర్ కన్సనెంట్స్, అన్ని కూడా ఆ 2 కూడా కన్సనెంట్స్ అవ్వాలంట. కన్సనెంట్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7C2 / 11C2. ఓకే డైరెక్ట్ వస్తుంది కూడా. నౌ కమింగ్ టు 45 చూడండి. 45 20 టికెట్స్ ఆర్ మార్క్ విత్ ద నెంబర్స్ 1 to 20. ఇఫ్ 3 టికెట్స్ ఆర్ డ్రాన్ అట్ ర్యాండమ్. 20 టికెట్స్లో 3 డ్రా చేసామంటే ఎన్ ఆఫ్ఎస్ ఎంతండి? 20C3. వెరీ గుడ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ దీస్ మార్క్డ్ యాజ్ 7 and 11 అండ్ ఆర్ అమాంగ్ దమ్? ఓకే, 2 ఆల్రెడీ సెలెక్ట్ చేశాడు. ఇంకెన్ని సెలెక్ట్ చేయాలి? ఒకటే సెలెక్ట్ చేయాలి. ఇంకెన్ని మిగిలినాయి? ఒకటే మిగిలింది. ఓకే సార్, క్వశ్చన్ చూడండి సార్. 43 నంబర్స్ ఆన్ టికెట్స్ 1, 2, 3, 4, 25. త్రీ ఆర్ టు బి చూసన్, దర్ఫార్ ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఎంతండి? 25C2. ఈవెంట్ ఏంటి? ద టికెట్స్ 7 and 11 7, 11 ఆర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్. That is, 1 ticket to be
salad from remaining 18. Therefore, n of e and 1000 n of e 18 c1. Therefore, probability of e equal to 18 c1 by 18 c1 by 25 c3 18 by 25 into 24 into 23 by 6. This 6 in the low 4 times cancel. This 4 2 times is 9 times cancel. That's the low. Three tickets are chosen at random. Probably 7 are chosen. 28 of the tickets are 20. Huh? 20 tickets. Is it 20 of them? What is it? 20 of them. 20 seats. What is it? 1000 18 by 20 into 19 into 18 by 6. By 6 no more. 18 cancel. 2 table below 3 times and 10 times. Equal to 3 by 1 minute. Chodoksa. 20 tickets in the 25. 2 tickets are chosen. So 20C3. 3 tickets. 20C3. 7 or 11 always included in that. So, remaining 1 ticket to be selected from the remaining 18. N of E equal to 18C1. Therefore, probability equal to 18C1 by 20C3. It is 3 by something, 190. Just next one, Mohan has 3 tickets in a lottery and 3 prizes, 9 blanks. Then his chance of winning a prize, right? మంచి క్వశ్చన్ ఇప్పుడు కొంచెం క్వశ్చన్ లాజిక్ అర్థం చేసుకుంటే ప్రాబ్లం ఈజీ. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఏమన్నాడంటే ప్రాబిలిటీ దాట్ 7 and 11 అమాంగ్ దెమ్ ఆర్ చూసన్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ అవి కంపల్సరీ ఉండాలి అంటున్నాడు. దే ఆర్ ఆల్వేస్ ఇంక్లూడెడ్ అని అర్థం. ఆల్వేస్ ఇంక్లూడెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఇద్దరు ఆల్రెడీ సెలెక్ట్ చేసేసుకున్నాము, ఇంకొకళ్ళనే సెలెక్ట్ చేయాలని ఒకళ్ళని. అండ్ హౌ మెనీ టికెట్స్ అంటే రిమైనింగ్ 18 టికెట్స్. సో మనకి ఈ కండిషన్ బ్యాలెన్స్ ఇది చేయాలి అని వరకు తెలిస్తే ఏం చేయాలి బ్యాలెన్స్. సో దెన్ ఈజీ టు కౌంట్ ఇన్ ఎన్ ఆఫ్. ఇక్కడ కూడా చూడండి, మోహన్ హ్యాస్ టు 3 టికెట్స్ తీసుకున్నాడు సార్ ఇన్ ఏ లాటరీ. అయితే కంటైనింగ్ ఆ లాటరీలో 3 ప్రైజెస్ అండ్ 9 బ్లాంక్స్, అంటే 12 ఉన్నాయి, 12లో 3 ప్రైజ్ టికెట్స్ ప్రైజ్ టికెట్స్ ప్రైజ్ 9 బ్లాంక్ టికెట్స్ బ్లాంక్ అంటే దట్ ఈస్ అవుట్ ఆఫ్ ట్వెల్వ్ 3 ఆర్ చూసన్ అంటే మోహన్ తీసుకుంటుంది. మోహన్ చూసన్ బై మోహన్ మోహన్ దాంట్లో ఎనాఫెస్ ఎంతండి, ఎనాఫెస్ 12C3. క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే హీ షుడ్ గెట్ ఎ ప్రైజ్, అంటే 3 టికెట్ తీసుకుంటే 3 వచ్చేస్తాయా, 1 రావచ్చు 2 రావచ్చు 3 రావచ్చు, నన్ను అయితే కాదు. ఓకే సో నన్ను పాజిటివ్ వస్తుంది. ఈ పాయింట్ ఈవెంట్ ఆఫ్ నాట్ గెటింగ్ ప్రైజ్ ది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ ప్రైజ్ అంటే అది మనకి అవచ్చు 1 or 2 or 3 ప్రైజెస్ ప్రైజ్ టికెట్స్. 1 టికెట్ తీసుకోవడం ఎన్ ఆఫ్ ఈవెంట్ ఎంత ఉంది,
ఒకటికంటే ప్రైస్ టికెట్స్ అయితే ఎన్ని లక్షలు అవుతాయి? 3C1 ఇంటూ రిమైనింగ్ టూ 9 నుంచి, లేదా రెండు ప్రైస్ టికెట్స్ వస్తే 3C2 ఇంటూ 9C1, లేదా మూడు అయితే 3C3 ఇంటూ 9C1. అంటే ఎంత అవుతుంది చెప్పండి నాకు? 3 ఇంటూ 3C1 అంటే 3 ఇంటూ 9C2 అంటే 9 ఇంటూ 8/2 4 9's 36 ప్లస్ 3C2 అంటే 3 ఇంటూ 9 27, 9C0 అంటే 1 3C3 అంటే 1 ఎంతండి వెళ్ళి? ఇది 108 ప్లస్ 28 అంటే 136. Therefore, E of E equal to 136 by 12 into 11 into 10 by 3 factor. This is 2 times cancel of 2 table cancel. 2 table 136 and 10 and 10 cancel of 68. 68 only ఇక్కడ 34 టైమ్స్ ఛాన్స్ అవుతుంది. 2 34 by 55, మార్చ్ అండ్ మాస్ 34 by 55. తర్వాత కూడా చేయొచ్చు చూడండి. ద బ్యాట్ అంటే 3 white and 7 బాల్స్, ద బాల్ ఇస్ డ్రాన్, వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ ఐదర్ వైట్ ఆర్ రెడ్, ఏదో ఒకటి అంటే 3 by 10 or 7 by 10. ఓన్లీ 10 బాల్స్ వైట్ రావడానికి ప్రాబిలిటీ 3 by 10 or 7 by 10, రెండు రావడానికి ప్రాబిలిటీ ఉంటుంది, ఇంటర్సెక్షన్ ఉంటుంది, బోత్ ఆర్ డిజైన్. ఓకే 48 చూడండి. A bag contains 4 white, 5 red, 6 black. Then on my side 15 balls. If 2 balls are drawn at random, so n of s equal to 15 C2. Okay, probability that one of them is white. Okay, white ball over. And the 4C1 into remaining ball red balls, black ball balls. And the remaining 4C1 into 5C1 plus 6C1. వచ్చేస్తాం 49 6 red 4 white 8 blue balls, 3 are drawn, సో అంటే 18 C3 ఇస్ అనాబస్ ప్రాపర్టీ దట్ 2 white 1 red డైరెక్ట్గా వచ్చేసాడు సెలెక్షన్స్. కమిటీ ఆఫ్ 5 చూసిన ట్రాండమ్ గ్రూప్ 9 పీపుల్, ద ప్రాపర్టీ దట్ సర్టెన్ మ్యారీడ్ కపుల్ విల్ ఐదర్ సెవెన్ టుగెదర్ ఆర్ నాట్ టు ఆల్. ఓకే చూడండి, ఇక్కడ కమిటీ ఆఫ్ 5 are to be chosen out of 9 people. 5 people are chosen out of 9 people. Okay, and therefore I'm not a sandhavatman and there one pair of couple are five different without else 5
tells five different people. అంటే మీనింగ్ ఏంటి కదా, ఇక్కడ ఐదుగురు సెలెక్ట్ చేయాలి కదా, ఐదుగురిలో ఒక కపుల్ ఉండాలి, కపుల్ ఉండాలి, ఒక కపుల్ సెలెక్ట్ చేయాలి, కపుల్ ఉండాలి, వాళ్ళని తీసుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ కపుల్ తీసుకోకపోతే నేను మ్యాన్ అండ్ వైఫ్ డిఫరెంట్గా ఉండాలి. ఓకే, అంటే ఒక కపుల్ ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోతే ఫైవ్లో ఎన్ని మంది తీసుకోవాలి, త్రీ మెంబర్స్ని తీసుకోవాలి. సో కపుల్ ఆల్రెడీ ఉన్నారు కాబట్టి నైన్లో టూ ఇంక్లూడ్ అయిపోయారు కాబట్టి రిమైనింగ్ ఎంత మంది ఉన్నట్టు సెవెన్లో త్రీ పీపుల్ సెలెక్ట్ చేయాలి. సెవెన్ సి త్రీ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సెవెన్ సి త్రీ ప్లస్ ఒకవేళ కపుల్ లేదు తీసుకోవట్లేదు అంటే రిమైనింగ్ ఫైవ్ డిఫరెంట్ వాళ్ళు తీసుకోవాలి. కపుల్ తీసుకోవట్లేదు అంటే వాళ్ళని పక్కన పెట్టేసేయండి. రిమైనింగ్ పీపుల్ సెవెన్ ఉంటారు, సెవెన్లో ఫైవ్ సెలెక్ట్ చేయాలి. చూడండి ఒకసారి చాలా ఇంపార్టెంట్, ఇక్కడ అవుట్ ఆఫ్ నైన్ ఫైవ్ టు బి సెలెక్టెడ్ అంటే ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు నైన్ సి ఫైవ్. ఈ ఇక్కడ అవుట్ ఆఫ్ ఫైవ్ వన్ పేర్ ఆర్ సర్వ్ టు ఈచ్ అదర్ ఆర్ ఎల్స్ కండిషన్ ఇచ్చాడు, కండిషన్ గ్యారంటీ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ఎ సర్టెన్ మ్యారిడ్ కపుల్ విల్ ఎయిదర్ టుగెదర్ ఎయిదర్ సర్వ్ టుగెదర్ ఆర్ నాట్ అట్ ఆల్, అంటే అసలు పేరైనా ఉండకూడదు. ఓకే, వాళ్ళు అందులో ఏమైనా ఉంటారు ఉంటే అందరికీ సర్వ్ చేస్తారు. అంటే ఒక పేరు ఉంటే రిమైనింగ్ త్రీని సెలెక్ట్ చేయాలి, పేరు లేకపోతే రిమైనింగ్ డిఫరెంట్ ఫైవ్ పీపుల్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, సో కపుల్ ఉన్నారు అంటే అది ఆల్రెడీ సెలెక్టెడ్ కాబట్టి రిమైనింగ్ సెవెన్లో నుంచి టూ ఆల్రెడీ సెలెక్ట్ చేయాలి, రిమైనింగ్ సెవెన్ నుంచి రిమైనింగ్ త్రీ సెలెక్ట్ చేయాలి, అది ఒక కేస్. ఆర్ అసలు కపుల్ని ఇగ్నోర్ చేస్తే రిమైనింగ్ సెవెన్ నుంచి ఆల్ ఫైవ్ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఇది దీస్ టూ ఆర్ ద కండిషన్స్. ఓకే, so therefore p of e equal to 7c3 plus 7c5 by 9c. then simple answer that's all right what you said try to 50 any ikkadiki try cheyandi dan raapothe vachadu so ikka complete avali fast ga chesthe paraga avutundi.